प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शंकरं शंभुमीशानमीडे वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ ना दैवं अक्कडुन्नाडु కైలాసంలో ఉన్నాడు, మందర పర్వతంలో ఉన్నాడు, గంధమాదనంలో ఉన్నాడు, హిమవత్ పర్వత సానువుల యందు సంచరిస్తూ ఉన్నాడు, వేదముల యందున్నాడు, ఉపనిషత్తుల యందున్నాడు. ఇంకా మరొక రెండు చెప్తున్నాడండి. గౌరీర్ధ దక్షిణ తను గౌరీదేవికి కుడి శరీరంలో ఉన్నాడు అన్నది. ఇది మంచి అడ్రస్. అమ్మవారికి కుడివైపు ఉన్నట్ట, అంటే ఆయనకి ఎడమవైపు అమ్మవారు. ఇప్పుడు మన శివుడిలో భాగం అమ్మవారు అంటామా, అమ్మవారిలో భాగం శివుడు అంటామా? ఏదైనా ఇద్దరు కలిసి ఒకటే. గౌరీర్ధ దక్షిణతను ఇప్పటి వరకు చూస్తుంటే మొత్తానికి చాలా కష్టమే అనిపించింది కదా. అది చెప్పే తీరు చూడండి. కైలాసం ఇంతవరకు చెప్తున్నప్పుడు భౌతికంగా పర్వతాలు, శాస్త్రాల్లో వెతికితే వేదాలు వేదాంతాలు. కష్టమండి. కానీ ఇంకా మరొక చోటు ఉన్నట్టండి, చిట్ట చివరికి ఇదే చెప్తున్నారు ఇక్కడ. గౌరీర్ధ దక్షిణతను నిజ భక్త చిత్తే, చిట్ట చివరికి చెప్తున్నాడు, తన భక్తుల హృదయంలో ఉన్నాడు. ఇదే ఆయన చివరి అడ్రస్ అండి ఇక్కడ. అంటే అంత అందని వాడు ఎంత అందుబాటులో ఉన్నారంటే తలంచుకుంటే చాలు ఉంటాట. అసలు ఉన్నవాడే, మనం తలంచుకుంటే కనుగొన్నవాడు అవుతున్నాడు ఇక్కడ. అందుకు భగవంతుడు ఎంత దగ్గరవాడో చివరి వాక్యం చెప్తున్నారు. దూరంగా ఉన్నాడు అనిపించే వాక్యాలు అక్కడ చెప్తున్నాడు. చిత్రం ఏంటంటే హృదయంలో ఉన్నవాడు దొరకడమే మహాకష్టం. కైలాసంలో ఉన్న శివుణ్ణి మీరు ధ్యానించగలరు, హృదయంలో ఉన్న శివుణ్ణి ధ్యానించబడే మహాకష్టం. కానీ ఒక్కటి తెలుసుకోవాల్సింది, కైలాసంలో ఉన్న శివుణ్ణి కూడా హృదయంలోనే ధ్యానిస్తున్నాం. కనుక పరమాత్మ అక్కడున్నాడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి హృత్పుండరీకాంతర సన్నిభిష్టం స్వతేజసావ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంత మాధ్యం జాయేత్ పరానందమయం మహేశం. అలా ధ్యానించమని చెప్తోంది శాస్త్రం. అందుకే స్వామి యొక్క స్థితి అది. స్తుహి శ్రుతంగర్త సదం యువానం, వేదం చెప్తున్నది. ఆ హృదయం అనే లోతైన ప్రాంతంలో గుహలో కూర్చున్నట్ట. పరం పుమాం సన్నిహితం గుహాయాం అని ఉపనిషత్తు కూడా అదే చెప్తున్నది. పరమాత్మ ఎక్కడున్నాడయ్యా అంటే నిహితం గుహాయాం. ఆ ఉన్నవాడు ఎలా తెలుస్తాడు? హృత్పుండరీకం విరజం విశుద్ధం, ఇది కూడా ఉపనిషత్తు చెప్తోంది. విరజం దుమ్ములేని హృదయం ఉంటే కనబడతాటండి ఇక్కడ. అంటే నిర్మలమైన హృదయంలో పరమాత్మ మనకి గోచరమవుతున్నాడు. కానీ ఆయన స్థానం మాత్రం నిజభక్త చిత్తే. అందరి హృదయంలో ఉంటాడని చెప్పినప్పుడు నిజభక్త చిత్తే అని ఎందుకు చెప్పాడు మళ్ళీ? అంటే అందరి హృదయంలో ఉంటాడు కానీ ఉన్నవాడిని స్ఫుటంగా తెలుసుకునేది మాత్రం నిజభక్త చిత్తే. అందుకే పార్వతీదేవి ఒకప్పుడు పరమేశ్వరుని అడుగుతుంది. రకరకాల లింగాలను పూజిస్తూ ఉంటారు కొంతమంది. కొందరు బంగారు లింగం, కొందరు స్ఫటికలింగం, కొందరు మణిలింగం, కొందరు మట్టిలింగం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పూజిస్తారు కదా. నిర్మోహమాటంగా చెప్పు, ఈ అన్ని లింగాల్లో నీకు ఏ లింగం చాలా ఇష్టం అని అడిగిందండి. ఏ లింగాన్ని పూజిస్తే నీకు ఎక్కువ ఇష్టము, ఇది అడిగినది. ఇది మనము తెలుసుకుంటే మంచిదేక. పరమాత్మ వెంటనే తడుముకోకుండా అధ్యాత్మలింగం అన్నాడు ఇక్కడ. అది ఎక్కడ దొరుకుతుందండి? మట్టిలింగం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, రాతలింగం ఎక్కడో దొరుకుతుందో తెలుసు. అధ్యాత్మలింగం ఎలా దొరుకుతుంది అంటే అది యోగులు తమ హృదయంలో అధ్యాత్మలింగాన్ని దర్శిస్తారు అన్నాడు ఇక్కడ. అంటే అందరికీ ఉంటుంది అధ్యాత్మలింగం. అంటే మనలో ఉన్నది, మనలో ఉన్నట్టు పరమేశ్వరుడు. హృత్పుండరీకాంతర సన్నివిష్టం, అది మాట ఇక్కడ. అయితే అధ్యాత్మలింగాన్ని ఎలా చూడాలి, ఇందుకు తెలుసుకోవాల్సిన అంశం. దీనికి కాశీ విశ్వనాథుడి స్తోత్రంలోనే ఆనాడే చెప్పారండి వ్యాస మహర్షి. వారాణసి పురపతిం భజ విశ్వనాథం. ఎవరైనా అధ్యాత్మలింగార్చన చేయాలంటే పద్ధతి చెప్పాడు. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మజ్జగతం పరేశం వారాణసి పురపతిం భజ విశ్వనాథం. అందరికీ తెలిసిన శ్లోకం కనుక ఇందులో తెలుసుకోవాల్సింది చెప్తున్నా. ఎంత అద్భుతంగా చెప్పి ఆశాం విహాయ, ఆశలు విడిచిపెట్టు అన్నాడు. కోరికలున్నంతకాలం లోపలవాడు తెలియబడట. ముందు మొత్తం వదిలేయకంటే ముందు నియంత్రించుకుందాం, తర్వాత నిర్మూలించవచ్చు. కోరిక వదిలేయంటే ముందు చెప్పిన వాడిని వదిలేస్తాం మనం. కోరికను వదలడం మహాకష్టం. కనుకనే ముందు కోరికలు నియంత్రిద్దాం, తర్వాత నిర్మూలిద్దాం. మొత్తానికి ఆ వదిలితే కానీ ఈయన దొరకడండి. అవి ఉంటాయండి, ఈయన రావాలండి అంటే సాధ్యం కాదు ఇక్కడ. ఆశాం విహాయ. రెండవది పరిహృత్య పరస్య నిందాం, ఇది చాలా ముఖ్యం. పరుల యొక్క గుణదోష చర్చ చెయ్యరాదు.
ఇది భక్తిలో చాలా ప్రధానమైన అంశం అండి. ఇంకా మనలో లక్షణాలు ఉన్నాయంటే భక్తి అనే మాట ఈ జన్మలో అనుకోకూడదు అని తెలుసుకోవాలి. ఇక్కడ పరిహృత్య పరస్య నిందాం చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అందుకే పరనిందసేయ తత్పరుడు కానివాడు అరుదగు భూత దయానిధి యగువాడే, ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు అంటాడు అన్నమయ్య. అలా ఇక్కడ ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రతించ సునివార్య. వ్యాసుడు స్తోత్రాల్లో కూడా ఉపదేశాలు చేస్తున్నాడండి ఇక్కడ. పాపే రతించ సునివార్య, పాపాన్ని తొలగించుకో అని చెప్పడం కాదు ఇక్కడ, పాపమునందు ఆసక్తిని నిగ్రహించి అన్నారు ఇక్కడ. అసలు పాపం చేయాలని బుద్ధి ఉండకూడదండి. చాలామంది పాపం అవకాశం లేక పుణ్యాత్ములుగా మిగిలిపోతూ ఉంటారు. అది ఒకటి ఉన్నది. ఎందుకంటే పాపం చేస్తే దొరికిపోతామనే భయంతో చాలామంది పుణ్యాత్ములుగా మిగిలిపోతుంటారట. పాపం చేయడానికి కూడా తెగింపు ఉండాలి. ఎంత తెగించాడండి అంటూ ఉంటాం మనం. అసలు పాపం చేయాలని బుద్ధి ఉండకూడదండి, అది గొప్ప విషయం. అయితే మొదటి రెండు చేస్తే సాధ్యం అవుతుంది. అదే పాపే రతించ సునివార్య, అలా చేసి మనస్సమాధౌ ఆదాయ, మనస్సుని సమాధి స్థితిలోకి తీసుకువెళితే హృత్కమల మజ్జగతం పరేశం వారాణసి పరుపతిం భజ విశ్వనాథం. ఆ స్థితిలో హృదయ కమలంలో ఉన్న శివుని దర్శిస్తారు. ఇది ఆధ్యాత్మలింగార్చన అని చెప్పారు ఇక్కడ. ఆధ్యాత్మలింగాన్ని ఎవరు చూస్తారంటే యోగులు భక్తులు అని చెప్పాడు. అయితే నిజంగా అలా చూడగలరా వాళ్ళు అని అమ్మవారు రెట్టించి అడిగారండి. అప్పుడు శివుడు ఒక మాట అన్నాడు, సామాన్యులు గుడిలో నా రాతిలింగాన్ని ఎంత స్పష్టంగా చూడగలరో యోగులు తమ హృదయంలో ఉన్న నన్ను అంతే స్పష్టంగా చూడగలరని చెప్పాడు. అంత గట్టిగా చెప్పాడు అని స్వామి యొక్క చిరునామా చిట్ట చివరికి చెప్పింది అద్భుతం. నిజభక్త చిత్తే అని మాట చెప్పారు. అదేవిధంగా ఉపాసకులకు పనికొచ్చే ఒక అద్భుతమైన విషయాన్ని సాధకులకు పనికొచ్చే చెప్తున్నారు ఇక్కడ. కోపి ప్రకామ గరిమాసు సదామ భూమా రామాభిరామ వపురాదరణీయమేవ యో భాస్కరే శశిని చె ప్రణవే చ నిత్యం గౌరీ మనస్సరసిజే చకాస్తి భూయః అన్నారు ఇక్కడ. భూయః అంటే మాటి మాటికి, అంటే ఎడతెగకుండా, పరమాత్మ ఎడతెగకుండా ఎక్కడుంటాడో చెప్తున్నారు ఇక్కడ. ఇది సాధకులు అద్దరు ఎక్కడుంటాడో చెప్పిన చోట్ని సాధన చేయాలండి. ఇది సాధకులకు పనికొచ్చే అంశం ఇక్కడ. ఇక్కడ చెప్పేటప్పుడు శివుడికి రెండు చమత్కారాలు వేశారు. కోపి ప్రకామ గరిమ, పరమేశ్వరుడు కోపి ప్రకామ గరిమ అన్నారు ఇక్కడ. మహాకోపిట గొప్ప కామం కలవట. అసలు శివుడికే ఈ వికారాలు లేవు, కామక్రోధాలు లేనివాడు. కానీ మాట ఎంత చమత్కారం చేశాడంటే కోపి ప్రకామ గరిమ అన్నారు ఇక్కడ. ఈ రెండిట్లో మరొక అర్థం ఉన్నది. కోపి అంటే ఎవడో ఒకనొక స్వరూపము, అది అర్థం ఇక్కడ. కానీ కోపిష్టి అని అర్థం చేయడం కాదు. ప్రకామ గరిమ ఇది విశేషమైన మాట. సృష్టిలో అందరూ కోరుకునేవాడు ఆయనట. ఇక్కడ కామశబ్దానికి వేదపరంగా అర్థం తీసుకుంటే పరమేశ్వరుడు కామించితేనే ప్రపంచం తయారైంది, తెలుసుకోవాలి. కామించుట అంటే సంకల్పించాడు, చేద్దాం అనుకున్నాడు, ఆయన అనుకుంటే జరిగింది ఇక్కడ. సకామయత బహుశ్యాం ప్రజాయేయ, ఉపనిషత్తు మాట ఇది. సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నట్ట, ఆయన అకామయత సృష్టి చేయాలనుకున్నాడు, అనుకుంటేనే జగత్తు జరిగింది. కనుక సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ సృష్టి చేయాలనుకున్నాడే, సంకల్పించాడే. ఆ స్వరూపాన్ని మళ్ళీ ఉపనిషత్తే చెప్తుంది, సత్యకామ సత్య సంకల్ప గొప్ప మాట చెప్తుంది. ఆ మాట పరమాత్మను వాడింది, సత్యకామ సత్య సంకల్ప. అంటే సృష్టిని సృష్టి స్థితిని లయలు చేద్దాము అనుకున్నాడు, చేశాడు. చేద్దాం అనుకున్నప్పుడు ఆయన కోరుకున్నవాడే అయ్యాడు కదా. ఈ కోరికకే సంస్కృతంలో మరొక శబ్దం ఉండండి, ఇచ్ఛ. ఇది అర్థం, ఇచ్ఛాశక్తి. తన ఇచ్ఛాశక్తితో తాను ఈ పని చేస్తున్నాడు. ఆయన ఇచ్ఛాశక్తిలోనే జ్ఞానక్రియాశక్తులు కూడా దాగి ఉన్నాయి. మనకి ఇచ్చ వేరు, జ్ఞానం వేరు, క్రియ వేరు. మనకి ఫలానా చేద్దామని ఇచ్చ ఉంటే సరిపోదు, మనకి ఎలా చేయాలో జ్ఞానం ఉండాలి. ఆ రెండు ఉంటే సరిపోదు, క్రియ అనే శక్తి ఉండాలి. ఈ మూడు విడివిడిగా ఉంటాయి మనకి. పరమాత్మ అలా కాదుట, ఆయన ఇచ్ఛాశక్తిలోనే జ్ఞానక్రియాశక్తులు దాగి ఉంటాయి. అందుకే శివుడు అనగానే ఇచ్ఛాశక్తి సముపేతుడు అని ఒక అర్థం ఉన్నది శాస్త్రంలో. ఇచ్ఛాశక్తి తన ఇచ్ఛతో చేస్తాట. అంటే తన ఇచ్చే కానీ మన ఇచ్చేమీ లేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆయన ఇచ్చే, తన్మే మనశ్శివ సంకల్పమస్తు. నీ ఇచ్చని ఆయన ఇచ్చతో కనెక్ట్ చేయి, అప్పుడు ఆయన అనుగ్రహించాడా నీ ఇచ్చ నెరవేరుతుంది. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకు తన్మే మనశ్శివ సంకల్పమస్తు, పరమేశ్వరుడి సంకల్పం సత్యకామ సత్య సంకల్ప. వ్యర్థము కానీ ఇచ్ఛాశక్తి ఆయనది. ఆ ఇచ్ఛాశక్తి సామాన్యమైనది కాదు, ఇంత జగత్తుని సృష్టించి స్థితి చేసి లయం చేయగలిగే ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తికే కామ అని పేరు. ఆ ఇచ్ఛాశక్తి కలిగిన శివుడికే కామేశ్వరుడు అని పేరు. ఆ శక్తికి కామేశ్వరి అని పేరు. ఇప్పుడు కామేశ్వర కామేశ్వరి అని ఎందుకు అంటున్నామో ఇప్పుడు తెలిసింది కదా.
అది అంతేగాని కోరికలు కలవాడు అని అర్థం కాదు. ఇక్కడ సృష్టిని రచించగలిగే సంకల్పశక్తి సమపేతుడు అని అర్థం. మొత్తానికి ఆ ఇచ్చ సామాన్యమైనది కాదు కనుక ప్రకామగరిమ అది చెప్పారు ఇక్కడ. ప్రకృష్టమైన కామగరిమ అన్నాడు ఇక్కడ. అలాగే జనులందరి చేత గొప్పగా కోరబడేవాడు ఆయనట. బ్రహ్మేష్టం శరణముపగమ్య, ఇది కూడా వేదవాక్యం. ఋషులు ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడుతున్నారు అన్నారు ఇక్కడ. బ్రహ్మం మనకి ఇష్టమా నిజంగా చెప్పండి? బ్రహ్మమే ఇష్టమైతే మరొకటి ఇష్టం అనం మనం. అంత ఇష్ట వస్తువు పరమాత్మట. అందుకే భక్తులందరికీ నిజమైనటువంటి కోరిక అయిన వాడు, యోగులకి జ్ఞానులకి అదే కోరిక అండి, మరొకటి కోరిక కాదు. ఆ కోరిక ఎలాంటి కోరిక అయ్యా అంటే, మీరే కోరుకుండొద్దని చెప్తున్నారు కదండి, మరి శివుణ్ణి కూడా కోరుకోవచ్చా అంటే అది కోరిక కాని కోరికట. అంటే అన్ని కోరికలను తగలబెట్టే కోరిక కనుక చాలా గొప్పదన్నాడు ఇక్కడ. దీన్నే నారదుల వారి భక్తి సూత్రాల్లో నకామయమాన నిరోధ రూపత్వాత్తను అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. మొత్తానికి భక్తులందరి చేత గొప్పగా కోరబడేటువంటి ఆనందమూర్తి కనుక కామశబ్దానికి ఆనందమూర్తి అని అర్థం శాస్త్రం చెప్తున్నది. ఇది ఉపనిషత్తుల్లోనూ వేదాల్లో కూడా కామశబ్దం చెప్పబడుతున్నది. ప్రజ్ఞానము కామము ఇవి బ్రహ్మము యొక్క పర్యాయ పదాలుగా వేదం వాడిందండి, తెలుసుకోవాల్సింది. అందుకు కామేశ్వర శబ్దం పరమేశ్వరుడికి వాడాడు ఇక్కడ. లోకంలో మనం సంస్కృతంలో ఎన్ని మర్చిపోయినాయి, కామం ప్రేమ అనేటువంటి వికార శబ్దాలను వాడుతున్నాం కనుక ఇప్పుడు ఈ శబ్దాలకు మరొక అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. అంత అలవాటైపోయింది మనకి. కానీ కామశబ్దం వేదం అంత ఉదాత్తంగా వాడింది. అందుకే ప్రకామ గరిమ ఆనందమూర్తి అని ఒక అర్థము. సృష్టిస్థితులు చేయగలిగే సంకల్పశక్తి స్వరూపుడు. ఇంకొక చిత్రం ఏంటంటే కోపి కూడా తీసుకోవచ్చుట. ఎందుకంటే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషభే నమః, రుద్రాని కోపానికి నమస్కారం అన్నాను ఇక్కడ. రుద్రుడు కోపం. ఆ కోపం ఎలాంటి కోపం అంటే కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని రామాయణంలో అవతారికలో చెప్తాడు ఇక్కడ. ఎవడికి కోపం వస్తే బ్రహ్మాదేవతలు కూడా గడగళ్ళాడిపోతారో అటువంటి రామచంద్రమూర్తి అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మాదేవతలు కూడా గడగళ్ళాడిపోవడం అంటే ప్రళయకాలంలో పరమేశ్వరుడు చూపించేటువంటి ఆ ప్రళయకారక తత్వాన్ని కోపము అంటారు ఇక్కడ. ఆ కోపం కనుకనే కోపి అంటే ప్రళయకారకుడు, ప్రకామ గరిమ అనగా సృష్టికారకుడు. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. సృష్టి చెయ్యాలనుకోవడం కోరిక కనుక ప్రకామ గరిమ సృష్టిని తెలియజేస్తుంది. కోపి అంటే లయకారకుడు అని చెప్తున్నాడు. చూసారా ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం? రెండవది చెప్పాడు కల్లా మొదటిది మర్చిపోయేటంతా చెప్పుకున్నాం కాదు కదా. కోపి ప్రకామ గరిమ అంటే ఎవరో ఆనందమూర్తి సృష్టి లయకారకుడు, ఇది ఒక అర్థం. సంకల్ప శక్తి కలవాడు అని ఒక అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో కోపి ప్రకామగరిమ అంటే ప్రళయకారకుడు ఆయనే, సృష్టిస్థితి కారకుడు కూడా ఆయనే. మొత్తానికి రెండు కలిపి చూస్తే సృష్టిస్థితి లయకారకుడైన పరమేశ్వరుడు ఆయన. ఆశు వెంటనే మనల్ని అనుగ్రహించేటువంటి దైవంట. పైగా ధామ భూమ అన్నారు ఇక్కడ. ప్రతిదానికి ఆధారమైన నివాస స్వరూపుడు ఆయనే, అన్నిటికీ ఆధారం ఆయనే. భూమ, భూమ అంటే విస్తారమూర్తి. ఉపనిషత్తు భూమా శబ్దం పరబ్రహ్మపరంగా వాడింది. రామాభిరామ వపురాదరణీయమేవ, ఆయన శరీరం ఎంత అందంగా ఉందంటే రామాభిరామం అన్నారు ఇక్కడ. రామా అంటే ఇక్కడ అందమైన స్త్రీ అని అర్థం. అమర కోసం సుందరి రమణీ రామ అని అర్థాన్ని చెప్తుంది. రామ అనగా అందమైన స్త్రీ అని అర్థం. అందమైన స్త్రీ ఎవరు? రామ అంటే సుందరి, త్రిపుర సుందరి రామ. ఆ రామతో అభిరామంగా ఉందిట. అంటే త్రిపుర సుందరితో ప్రకాశిస్తున్నటువంటి శరీరంతో ఉంటూ ఆ సుందరిని ఆదరించాడు ఆయన. అందుకే రామాభిరామ వపురాదరణీయమేవ. మొత్తానికి శివతత్వాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరిస్తున్నారు చూడండి. సృష్టిస్థితులయ్యే కారకుడైన వాడు, సర్వమునకు ఆశ్రయమైన వాడు, విస్తారమైన పరబ్రహ్మమూర్తి, గౌరీ సమేతమూర్తి, ఇలాంటి స్వామిని ఎక్కడెక్కడ ఉపాసించాలి? ఇంతవరకు తత్వము చెప్పారు, ఉపాసించవలసిన చోట్లు చెప్తున్నాడు. ఇది మనకు సాధకులకు పనికొచ్చే అంశం ఇది. యో భాస్కరే శశినిచ ప్రణవే చ నిత్యం గౌరీ మనస్సరసిజే చకాస్తి భూయః అన్నాడు ఇక్కడ. ఆ పరమాత్మ ఎక్కడ భాషిస్తున్నాడంటే భాస్కరే సూర్యుని యందు ఉన్నవాడు శివుడు, శశిని చంద్రుని యందు ఉన్నవాడు శివుడు, ప్రణవే ఓంకారమునందు ఉన్నవాడు శివుడు. ఇది ప్రధానంగా మూడు చూపిస్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి శివుడు మనకు దూరంగా ఉన్నాడా? ఇప్పుడు చెప్పిన మనకు తెలిసినవే. సూర్యుడు తెలియడా? అందరికీ తెలుసు. సూర్యుడు అందరికీ తెలుసు కానీ శివుడు అని తెలియదు, అది వచ్చింది బాధ. జంతువులకు కూడా తల వంచి ఉంటాయి కనుక సూర్యుడే తెలియడు వాడికి. మనకి కొంచెం బెటర్, చూడడానికి కళ్ళు ఉన్నాయి, తలెత్తుతాం. ఎత్తేన లాభం? సూర్యుని శివుడిగా చూడలేకపోతున్నా, అది బాధ. శాస్త్ర సహాయంతో చూడగలగాలి సూర్యుడిని. సూర్యుని శివుడిగా చూడగలిగితే వాడు ధన్యుడే అండి.
ఇది ఒక పెద్ద ఉపాసన విశేషం. మనం ఏ దేవతని ఉపాసన చేస్తున్నామో ఆ దేవతని సూర్యమండలంలో భావించి నమస్కరించకపోతే ఆ మంత్రము సిద్ధించదు, ఆ సాధన ఫలించదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినదే. ఇది శాస్త్రం చెప్తున్న నియమం. ఏ దేవతనైనా మీరు చేయాలి అంటే, మీరు రామభక్తులైనా కృష్ణ భక్తులైనా శివభక్తులైనా, శాస్త్రంలో చెప్పిన దేవత ఉపాసన అనేది వాళ్ళకి, మిగిలిన వారికి నమ్మకాలు దండం పెట్టుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళైతే. కానీ ఉపాసన అంటే దైవానికి చేయాలి, అది శాస్త్రం చెప్పిన దైవం అయి ఉండాలి, పేద ప్రతిపాద్యమైన దైవం. ఆ దేవతల్ని ఇప్పుడు శ్రీ విద్యోపాసకులైతే అమ్మవారిని సూర్యమండలంలో భావించాలండి. సూర్య నమస్కారం చేయకుండా ఇన్ని చక్రార్చనలు చేసినా లాభం లేదు. ఆ ఉదయించిన సమయంలో అర్ఘ్యమిచ్చి అందులో మండలంలో తమ ఇష్టదైవాన్ని భావించాలి. అలాగే విష్ణు ఉపాసకులు అలాగే చేయాలి. వీటన్నిటికి మీ ప్రమాణాలు జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసి జాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుద్ధుత శంఖ చక్ర. సూర్య నారాయణుడు. అదేవిధంగా పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం జాయే త్రిపుర సుందరీం అని సూర్యమండలంలో ఆ ఎర్రని తల్లి పాశాంకుశములు ధరించున్న తల్లిని ధ్యానించమని భానుమండల మధ్యస్థా భైరవి భగవాన్ అని కీర్తిస్తున్నాం. అదేవిధంగా సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం అని పరమేశ్వరుడు అమ్మ సహితంగా సూర్యమండలంలో ఉన్నట్టు ధ్యానించి ఉపాసించే ప్రక్రియ ఉంది. పైగా రుద్రమంత్రములు నిత్యం అనుష్ఠానం చేసేవాళ్ళకి ముందు న్యాసం చేసేటప్పుడు ఆ రుద్రమంత్రములకు అధిదేవత ఎవడయ్యా అంటే చెప్తారు. సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. స్పష్టంగా చెప్పాడు ఆదిత్యుడు ఇప్పుడే రుద్రుడే. కనుక పరమేశ్వరుడు ఎక్కడో కనబడట్లేదండి అని కాదయ్యా బాబు, కనబడేది పరమేశ్వరుడు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే సూర్యుడిలో పరమాత్మను చూడలేకపోతే వాడు పరమాత్మని ఎప్పుడూ చూడలేడు అని శాస్త్రం చెప్తున్న మాట ఇక్కడ. ఆదిత్యంచ శివం విద్యాత్ శివం ఆదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్యచ. దీన్ని తీసుకుని ఇదే అప్పయ దీక్షిత వారు చెప్తున్నారు. ఆదిత్యం మండలార్చి పురుష విభిదయాద్యంత మజ్జాగమాత్మన్యాగోపాలాంగనాభ్యో నయన పథజుషా జ్యోతిషాదిప్యమానం గాయత్రీ మంత్రసేవ్యం నిఖిల జనధియాం ప్రేరకం విశ్వరూపం నీలగ్రీవం త్రినేత్రం శివమనిషముమావల్లభం సంశ్రయామి. ఈ ఒక్క శ్లోకంలో ఆయన రచించిన 12 శ్రద్ధలల్లో చివరి శ్రద్ధరండి, సామాన్యమైన శ్రద్ధరు కాదు ఇక్కడ. ఆదిత్యం ఆదిత్య రూపుడు రుద్రుడు మూడు రూపములుగా ఉన్నట్టు ఆదిత్యంలో. మండల అర్చిహి పురుష విభిదయ. ఆదిత్య మండలము, ఆదిత్య కాంతి, ఆదిత్య పురుషుడు మూడు ఉంటాయటండి ఆదిత్యంలో. మనకు కనబడుతోంది మండలం, అందులో జ్వాల, లోపల హిరణ్మయ పురుషుడు ఉంటాయటండి ఇక్కడ. ఇది మనకి అంతరాదిత్య ఉపాసన అని ఉపనిషత్తు చెప్తుంది. ఏషోంతరాదిత్య హిరణ్మయ పురుషో దృశ్యతే అనే మాట. అదే నమో హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య భాగవే హిరణ్యపతయ అంబికాపతయ పశుపతయే ఉమాపతయే నమో నమః అని వేదం మరుగుదోడు చెప్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ అదే నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచ పతయే నమః రుద్రం. అంటే సూర్యమండలంలో బంగారు కాంతితో మెరిసిపోతూ ఉన్న శివుణ్ణి ధ్యానించాలి అన్నారు ఇక్కడ. రుక్మాభం ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ. ఇవన్నీ ఉపనిషత్ వాక్యములు. కనుక ఉపనిషత్తు మనకు చెప్తోంది సూర్యమండలమునందు ఉన్న పరమేశ్వరుని ధ్యానించు, బంగారు రంగుతో మెరిసిపోతూ ఉన్న శివుని ధ్యానించాలట. హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశాహ, బంగారు మీసాలు, బంగారు గడ్డం, బంగారు జుట్టు అంతా బంగారమే. మొత్తానికి ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ, గోటి కొన నుంచి శిరస్సు కొన వరకు మొత్తం బంగారమే. బంగారపు శివుట్ట, ఆయన హిరణ్యమయమైన పురుషుడు అన్నారు ఇక్కడ. ఆయన హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే అని వేదమే చెప్తున్నది ఇక్కడ. ఆ రహస్యం పట్టుకున్నాడు. తను మూడు మూర్తులుగా మండలము అర్చి పురుషుడు, మండలము ఋగ్వేద స్వరూపము, అర్చి యజుర్వేద స్వరూపము, ఆ పురుషుడు యజుస్వరూపుడై ఉన్నాడు. అర్చి సామవేద రూపము, అర్చి అంటే కాంతి సామవేద రూపము, పురుషుడు యజుర్వేద రూపము, మండలము ఋగ్వేద రూపము. ఈ మూడు కలిసిన ఆదిత్యుడు ఏమయ్యాడు? త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి ఋగ్యజు సామపారగ. ఇక్కడికి చాలా గట్టిగా పట్టుకుంటే ఆదిత్య హృదయం అంతా బయటకు వస్తుంది. ఎందుకు అసౌ యస్తామ్రో అరణోత భభ్రు సుమంగళ. ఈ మంత్రం కానీ అసౌ యో వసర్పతి నీల గ్రీవో విలోహిత. ఈ మంత్రముల రుద్రంలో ఆదిత్యాత్మక రుద్ర మంత్రములు చెప్పబడతాయి. అందుకే రుద్రం సంస్కార సహితంగా అధికారము కలిగి ఆరాధించేటువంటి వారు ఈ మంత్రాలని జపం చేసి ఎలాంటి అనారోగ్యం నుంచైనా బయటపడవచ్చు అన్నారు ఇక్కడ. అందుకే ఆదిత్య మండలంలో శివుణ్ణి ధ్యానించినట్లయితే ఉపాసనా సిద్ధి లభించడమే కాకుండా ఆరోగ్యాది ఐహిక ఫలాలు కూడా లభిస్తాయి.
అందుకు ఒకప్పుడు కైలాసంలో దేవతలందరూ స్వామి వద్దకు వెళ్లి మొరబెట్టుకుని స్వామి నిన్ను ఎలా ధ్యానిస్తే నీకు ఇష్టమో మాకు చెప్పు అలా చేసుకుంటా ఉన్నాడు వెంటనే ఆదిత్య మండలాన్ని దర్శింపజేసేట శివుడు ఆదిత్య మండలంలో తన స్వరూపాన్ని చూపించట ఎవరైతే నన్ను ఆదిత్య మండలంలో ధ్యానిస్తారో వాళ్ళని నేను తరింపజేస్తానని స్వామి ప్రత్యేకంగా చెప్పాడండి పద్మపురాణంలో ఒక మాట ఉన్నది ఎవరైతే ఆదిత్య మండలంలో నన్ను చూస్తూ నా మంత్రం జపించినా పంచాక్షరి మంత్రాన్ని జపించినా వాడు శివరికి నాలో ప్రవేశిస్తాడు అన్నాడు ఎలా ప్రవేశిస్తా అంటే గృహం గృహపతిర్యథ అని ఒక మాట చెప్పాడు ఇక్కడ ఇంటి యజమాని ఇంట్లోకి ప్రవేశించినట్లు అన్నారు ఉపమానం ఎంత బాగా చెప్పారు చూడండి మన ఇంటికి మనం వెళ్ళినప్పుడు తలుపు ఓరగా వేస్తే మే ఐ కమిన్ అనం తోసుకుని వెళ్తాం మన ఇల్లది అంత స్వతంత్రంగా ప్రవేశిస్తారంటే ముక్తిని పొందుతారు అనే మాట అంత గొప్పగా చెప్పాడు అందుకు ఆదిత్య మండలంలో భావించడం అనేది అంత ప్రధానమైన అంశం ఎందుకంటే హృదయ మండలంలో ఆయన ఉన్నాడు కానీ చూడటం మనకు చేత కాదు తలకిందులు తపస్సు చేసినా చూడలేమండి హృదయంలో ధ్యానించంటే రెండో నిమిషంలో జారిపోతుంది ధ్యానం అందు ముందు ప్రాక్టీస్ ఏం చేయాలంటే ముందు ఆదిత్య మండలంలో చూడాలట ఆయన అనుగ్రహం లభిస్తుంది తర్వాత ఇక్కడ సూర్యభగవానుడికి సంబంధించి శివమంత్రాన్ని ఒకటి చెప్తున్నారు భక్తుల కోసం నేను ఈ మాట చెప్తున్నాను శివభక్తుల కోసం చెప్తూ ఉన్నాం అక్కడ పరమేశ్వరుడు వచ్చిన దేవతలందరికీ ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ మంత్రాన్ని కానీ జపిస్తూ నన్ను సూర్యమండలంలో ధ్యానిస్తే వాళ్ళు అనుగ్రహిస్తానని చెప్పాడు ఆ మంత్రాన్ని ఒక్కసారి చెప్పుకుందాం నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే ఇది సమగ్రమైన మంత్రం అండి మేము శివభక్తులం కామనుకున్న వాళ్ళు కూడా చదువుకోవచ్చండి ఇది ఎందుకంటే ఇందులో రుద్రాయ విష్ణవే బ్రహ్మణే మూడు ఉన్నాయి పరిశీలించండి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన సాంబాయ అంబతో ఉన్నటువంటి సగణాయ సమస్త గణములతో వసురుద్రాదిత్యాది గణములతో ఉన్నటువంటి పరమేశ్వరుడు నీ వాదిత్యుల వెంటబెట్టుకుని రాగా అంటారండి విశ్వనాథ్ వారు ఇక్కడ ఆ గణములతో రుద్రమండలం నుంచి సూర్యమండలం నుంచి స్వామి రావడాన్ని భావన చేస్తారు అన్ని శివస్వరూపాలు అక్కడే భావించండి పైగా పొద్దుటే కనబడే బంగారు లింగం జ్యోతిర్లింగం సూర్యభగవానుడే లింగాకారంలో ఉండడు ఇంకేం జ్యోతిర్లింగం చెప్పండి ఇక్కడ అంతకు మించిన జ్యోతిర్లింగం ఏమున్నది అని శివుణ్ణి జ్యోతిర్లింగంగా భావించే మహామంత్రం త్రిమూర్త్యాత్మకమైన శివస్వరూపం పంచాక్షరి కలిపినటువంటి మహామంత్రాన్ని నేను చెప్పుకున్నాం ఇది ఆదిత్య అందుకే యో భాస్కరే శశినిచ చంద్రమండలమునందు కూడా ధ్యానించవయ్యా అన్న నమ సోమాయ చ రుద్రాయ చ మంత్రం ఉన్నది నమ సోమాయ అంటే చంద్రస్వరూపుడు అని అర్థం చంద్రమండలంలో శివుని ధ్యానించడం ఒక ప్రక్రియ ఇవి మనకు మనం ధ్యానం చేస్తూ కూడా ధ్యానించే ప్రక్రియలు ఉన్నాయండి ఆ ధ్యానం చేసే ప్రక్రియ శ్లోకాలు రచిస్తాడు ఈయన మన మనస్సులో కమలం ఉన్నట్టు ఆ మనస్సంతా సూర్యమండలంలాగా సూర్యమండలం లోపల పరమాత్మ ఉన్నట్టు అదొక ధ్యాన ప్రక్రియ అలాగే మన మనస్సు చంద్రమండలంలా చల్లగా ఉందని దాని మధ్య తెల్లని పద్మంలో పరమాత్మ అమృతంతో తడిసిపోయి ఉన్నాడని ధ్యానించాలట అలా ధ్యానించినట్లయితే మనస్సుకు శాంతి అమృతత్వ సిద్ధి లభిస్తుంది సూర్యమండలంలో ఉన్నట్లుగాని ధ్యానిస్తే ఆరోగ్య సిద్ధి జ్ఞానసిద్ధి లభిస్తుంది అని ధ్యాన ప్రక్రియలండి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయలేగని ఎన్నున్నాయో మనకి ఇక్కడ అని శశినిచ చంద్రమండలంలో ఉన్నట్టు ధ్యానించినా చాలు అక్కడ మనకు చంద్రమండలం కనబడగానే శివస్వరూపం చూడాలి అలా చూసిన ఆయన ఒకడు ఉన్నాడు ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి అంటాడు ఒక మహానుభావుడు చంద్రుడు ఉదయించగానే ఆకాశంలో ఎలా ఉన్నదయ్యా అంటే ఆ ఉదయ పర్వతం మీంచి వచ్చేట చంద్రుడు తూర్పున నిండు పున్నమినాడు రాగానే ఆ పర్వతమంతా పానవట్టంలా ఉందిట చంద్రుడు ప్రకాశిస్తున్నాడు మరి అభిషేకం చేస్తే అభిషేక తీర్థం ఎక్కడికెళ్ళిందంటే అభిషేకం చేసేట ఆ తీర్థమంతా సముద్రముగా జలములుగా నదులుగా వచ్చేసింది భూమి మీదకి కనిపించే ప్రతి నీరు శివతీర్థం అనుకోమన్నాడు అండి ఎంత గొప్ప మాట అభిషేకోద ప్రవాహంబు వార్ధి తారకలర్పిత సుమంబుల్గా ఆ శివుడికి పూజ చేసిన కుసుమాలు ఆ నక్షత్రాలుగా కనబడుతున్నాయట మొత్తానికి చంద్రుడిని చూడగానే శివలింగం కనబడింది దుర్జటి మహాకవికి చూడండి ఇక్కడ మహానుభావుడు అది చూసే తీరండి అలాగే చంద్రమండలంలో శివుణ్ణి ధ్యానించడం అక్కడ అమ్మ సహితంగానే చూడాలి నమ సోమాయ చసా ఉమా సోమ ప్రణవేచ ఇది గొప్ప మాట అన్నాడు ఓంకారంలో శివుడు ఉన్నాడు ఓంకారమే శివుడు నమస్తారాయ నమ శంభవేచ మయోభవేచ ఓంకారస్తార ఓంకారం శివరుమూర్తి అని ఓంకారంలో స్వామి ఉన్నట్ట నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే ఎలా ఉన్నాడు ఓంకారం అంటే బత్తాయి పండులో బత్తాయి రసం ఎలా ఉంటుందో ఓంకారంలో శివుడు అలా ఉన్నట్టండి ఇక్కడ అంత గొప్ప విషయం ఇప్పుడు బత్తాయి రసాన్ని బత్తాయి పండు లేకుండా సంపాదించగలమా బత్తాయి రసం కావాలంటే బత్తాయి పండు ఉండాలి అని శివుడనే రసం కావాలంటే ఓంకారం అనే పండు ఉండాలండి ప్రణవంలోనే ఆయన ఉన్నాడు ప్రణవ స్వరూపుడు అని ప్రణవం ద్వారా ఆయన తెలియబడుతున్నాడు కనుక యో భాస్కరే శశినచ ప్రణవేచ నిత్యం ఈ మూడింట్లో ఉన్నట్ట
మరొక చోట కూడా ఉన్నాడండి, గౌరీ మనస్సరసిజే. ఇక్కడ అమ్మవారి హృదయ పద్మంలో ఉన్నాడు అన్నారు. ఇక్కడ అంటే అమ్మవారు ఎంత తపస్సు చేశారు. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. ఇది ఎలా అంటే, శివుణ్ణి ధ్యానిస్తున్న అమ్మవారిని ధ్యానిస్తే మనకు అనుగ్రహం అండి. అదొకటి. అదే అమ్మవారి తపోవర్ణనలతో కాళిదాస్ సాధించిన మంత్ర ప్రయోజనం ఇది. శివుడు కోసం తపస్సు చేస్తున్న అమ్మవారిని ధ్యానిస్తే మనకు తపస్సిద్ధి లభిస్తుందట. ఈ ఉపాసనా వర్మములు. అమ్మవారు శివుని కోసం తపస్సు చేస్తుంటే అర్థం ఏంటి? అమ్మ హృదయంలో శివుడు ఉన్నాడు. ఈ విధంగా స్వామి అడ్రస్లు మొత్తం చెప్పుకున్నాం. కైలాసవరంతో మొదలుకొని భక్తుల చిత్తం వరకు చెప్పి సూర్యమండలము చంద్రమండలము అమ్మవారి హృదయంలో నిరంతరము స్వామి ఉంటాడు ఇక్కడ అన్నారు. ఇక్కడ సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు.